వరల్డ్ కప్ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. 240 పరుగులను అయితే ఇండియా చేసింది మొదటి ఇన్నింగ్స్ లో. అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రేక్షకులకి, క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం లో చూడొచ్చు మనం, ఏర్పాటు చేశారు. మొదటి ఇన్నింగ్స్ ముగిసేటప్పటికి ఇండియా 240 పరుగులు 10 వికెట్లు కోల్పోయింది. అయితే పూర్తిగా ప్రేక్షకులు అంతా కూడా వచ్చారు చూసి, మొత్తం మ్యాచ్ అంతా చూసారు. వరల్డ్ కప్ ఇండియా ఫైనల్ లోకి వచ్చిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది మొత్తం మ్యాచ్ చూసారు? మన వాళ్ళు బాగానే ఆడారు. బౌలింగ్ అంత కష్టమైనప్పటికీ మంచి స్కోరే చేశారు, బ్యాటింగ్స్ బాగానే చేశారు అందరూ. అయితే మనకి నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మన బౌలింగ్, మనకు కూడా బౌలర్స్ బాగానే ఉన్నారు. షమి ఉన్నారు, సిరాజ్ ఉన్నాడు. మన బౌలింగ్ పిచ్ కాబట్టి మనకు కూడా అనుకూలమైన బౌలర్స్ ఉన్నారు కాబట్టి మనం ఎటువంటి నిరుత్సాహపడాల్సిన పని లేదు. విజయం ఎట్టి పరిస్థితుల్లో మనదే అవుతుంది. బౌలింగ్ మనకు అద్భుతమైన బౌలర్స్ ఉన్నారు కాబట్టి మనం ఎటువంటి నిరుత్సాహపడాల్సిన పని అవసరం లేదని చెప్తున్నాను. ఫస్ట్ 10 ఓవర్ల వరకు బాగా రన్ రేటు, దాదాపు 10 వరకు వెళ్ళిన రన్ రేటు ఒక్కసారిగా 4.5 దాదాపు పడిపోయిన పరిస్థితి. అవును, అది బౌలింగ్ పిచ్ కాబట్టి ఆ బౌలింగ్కి అనుకూలం, ఆ బౌలింగ్ బ్యాటింగ్ అంత అనుకూలం లేదు కాబట్టి, బౌలింగ్ పిచ్ కాబట్టి ఆ స్కోర్ పర్వాలేదు, బాగానే కొట్టారు. ప్రతిభ మన బౌలర్స్ మీద నమ్మకం ఉందా పూర్తిగా? ఖచ్చితంగా మన బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. లాస్ట్ మ్యాచ్లో చాలా వరకు, లాస్ట్ జరిగిన మ్యాచ్లో షమి 7 వికెట్లు తీశాడు, అంతకుముందు 5 వికెట్లు తీశాడు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మనకి బౌలర్స్ అద్భుతంగా ఉన్నారు. ఆస్ట్రేలియా ఫీలింగ్ ఎలా ఉంది అండి? మొత్తం మ్యాచ్ అంతా తెలిగించారు 50 ఓవర్లో. ఆస్ట్రేలియా ఫీలింగ్ కానీ బౌలింగ్ కానీ ఎలా ఉంది? ఆస్ట్రేలియా ఫీలింగ్ బాగా చేశారండి, దానికి మెచ్చుకోవాల్సిన విషయమే. బౌలింగ్ కూడా బాగానే చేశారు. బౌలింగ్ పిచ్ అది, అది ఫస్ట్ నుంచి చెప్తానే ఉండాలి ఇండియా, అది బౌలింగ్ పిచ్ అది కాక పిచ్ చాలా పెద్దది. బౌండరీస్ చూస్తూనే ఉన్నాం, ఒక్క బౌండరీస్ కూడా వెళ్ళలేదు, ఎంత కొట్టినా బౌల్ అక్కడే ఉంది. సో కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆస్ట్రేలియా వాళ్ళు ఫీలింగ్ బాగా చేసినా కానీ మనకు కూడా అంతకన్నా అద్భుతమైన ప్రదర్శన మన వాళ్ళు చేస్తారని మాకు నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఇండియా కప్ మనదే, ఖచ్చితంగా ఇండియా కప్ మందే. ఎప్పుడైనా సరే ఇండియా కప్ మందే. ఈసారి ఆస్ట్రేలియాకి ఖచ్చితంగా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. 2003 తర్వాత 2023లో మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మేము కోరుతున్నాం. ఇది చెప్తున్నారు పూర్తిగా అంటే ఇప్పటికీ కూడా మొత్తం ప్రదర్శన అంతా చూశారు ఇండియా ఆస్ట్రేలియా ప్రదర్శన మొత్తం, అంటే ఇండియా బ్యాటింగ్ కానీ ఆస్ట్రేలియా ఫీల్డింగ్ బౌలింగ్ లో కూడా గతం కంటే మెరుగ్గా, అంటే ఊహించని షాక్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఓవర్ల వరకు దాదాపు రన్ రేట్ అంతా కూడా 10 మీద నడిచింది. రోహిత్ శర్మ అయిపోయిన తర్వాత దాదాపు రన్ రేట్ అంతా కూడా ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి, 5-6 వచ్చింది, చివరికి 4కి రన్ రేట్ వచ్చిన పరిస్థితి, దాదాపు 240 ఉంది. సార్ ఏం చెప్తారు అంటే మీరు చూసారు మ్యాచ్ అంతా ఎలా అనిపించింది ఏంటి? ఇది బ్లాక్ సాయిల్ ట్రాక్ అండి. ఫస్ట్ పిచ్ రిపోర్ట్లో అని చెబుతున్నారు చాలా డ్రై వికెట్ ఇది, చాలా చాలా డ్రై ఉంది అన్నారు. అంటే తేమ ఉంది పిచ్లో, రోలింగ్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే బాల్ ఆడే కొందు ఫస్ట్ 10 ఓవర్లో ఉన్నంతగా తర్వాత డ్రై వచ్చింది, అప్పుడు బాల్ బ్యాట్ మీదకి రాదు. మన దగ్గర కుల్దీప్ గారు ఉన్నారు, జడేజా ఉన్నారు. ఆ జడేజా 20 ఓవర్లో పక్క ఎఫెక్టివ్గా ఉంటారు. బుమ్రా డాట్ బాల్స్తో ప్రెషర్ చేస్తారు లెఫ్ట్ హ్యాండర్స్కి ఎఫెక్టివ్గా ఉంటారు. ఫస్ట్ వార్నర్ని ప్లస్ హెడ్ని ఎర్లీగా వాళ్ళిద్దరిని తీస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్ఫాల్ మొదలైంది. ఎప్పుడు కూడా నాకౌట్ గేమ్లో ఆల్మోస్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఫైనల్ అధికంగా ఉంటారు. 240 అన్న పెద్ద టార్గెట్. ఇప్పుడు గతంలో చూస్తే మీరు న్యూజిలాండ్తో ఇంగ్లాండ్ మ్యాచ్లో 230 కూడా డ్రా అయింది, అక్కడ అది ఫ్లాట్ ట్రాక్. ఇప్పుడైనా పర్లేదు, మనకు మంచి బౌలింగ్ ఉంది. షమి సిరాజ్ ఈరోజు షమి కన్నా బుమ్రా ప్లస్ సిరాజ్ ఎఫెక్టివ్గా వేస్తారు చూడండి, ఆ లెంత్స్ ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళిద్దరు. ఈరోజు వాళ్ళిద్దరి మీదే ఫస్ట్ 10 అవర్స్లో మినిమం 3 వికెట్స్ తీసుకుంటే పూర్తిగా ఒత్తిడి ఆస్ట్రేలియా మీదకి వెళ్ళిపోతారు. అంత క్రౌడు అంటే ఇది మన బంకమట్టి ఉంటుంది కదా, ఆ బంకమట్టి నల్లగా. ఇంకా స్పిన్నర్స్కి ఇప్పుడు ప్యాచెస్ ఉన్నాయి, ఆ స్పిన్నర్స్కి పడ్డదంటే గ్రిప్ అయిందంటే బాల్ టర్న్ బాగా అయింది. కొంచెం 90-85 ఈ లోపు స్పీడ్ కంట్రోల్ చేస్తే మన వాళ్ళు ఎఫెక్టివ్గా ఉంటారు స్పిన్నర్స్ కూడా బాగా. ఒక డోర్ రాకుండా ఉంటే చాలు, మంచు పడకుండా ఉంటే గ్రిప్ అయింది, బాగుంటుంది ట్రాక్. ఈ స్కోర్ చాలా పెద్దదే. ఆస్ట్రేలియా కూడా అంత ఎఫెక్టివ్గా చేంజ్ చేసేసింది అనేది ఏమి లేదు. మొన్న కూడా కొట్టిన ట్రావెల్ సెట్కి ఫీల్డింగ్ దక్షిణాఫ్రికా సరిగ్గా ఫీల్డింగ్ ఎఫెక్ట్ లేదు, దానివల్ల పోయింది. తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఒక మ్యాక్స్వెల్ కొట్టాడనే కానీ మిగతా వాళ్ళు ఎవరు అంత పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళ కూడా ఉంది, లోట్లు ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు మార్ష్ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ ఆడతాం. వార్నర్ ప్లాన్ చేసి అవుట్ చేస్తే పక్కా వికెట్ ఇస్తాడు. హెడ్ కూడా వెళ్ళిపోతాడు తప్ప ఆయనలో అంత ఎఫెక్టివ్ బ్యాట్స్మెన్ అయితే కాదు. ఇండియన్ కండిషన్స్లో ఆడటం హెడ్కి అంత అనుభవం లేదు. అది స్పిన్నర్స్, మన స్పిన్నర్స్ ఎఫెక్ట్ చూపిస్తారు.
వాట్ బౌలర్స్ మూడు వికెట్లు తీస్తే మిగతా దాంతో చుట్టేస్తారు. ఆస్ట్రేలియన్ 230 డిపెండ్ చేశారు. మన పిచ్ లో అలవాటు ఉన్న మన వాళ్ళు ఎలా ఆడారంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి అవును ఇంకా కష్టంగా ఉంటుంది. స్పిన్ బాగా పడుతుంది కదా, స్పిన్ తిరుగుతుంది, బౌన్స్ అవ్వట్లేదు, స్లో బాల్స్ కి అంత ఎఫెక్ట్ ఉంది, ఫాస్ట్ బాల్స్ కి అనుకున్నంత బౌన్స్ రావట్లేదు, వేగం రావట్లేదు, ఇంకా స్లో డౌన్ అయింది. ఇప్పుడు కానీ మంచి రాకపోతే డౌన్ అయింది, ఇంకా పిచ్ ఇంకా డౌన్ అయింది, అప్పుడు ఏమైంది బాల్ పడి వేగంగా రాకపోయేకొద్దు బ్యాట్స్మెన్లు కష్టపడతారు. ప్రతి సింగిల్ రన్ను మనోళ్ళు ఇప్పుడు కోహ్లీ ఇంటర్నేషనల్ పేరు 14,000 పరుగులు 50 సెంచరీలు చేస్తున్నారు, ఆయనే బౌండరీ కొట్టడానికి అంత ప్రయత్నం పడ్డారంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ఓకే కానీ ప్లేస్ చేసే కెపాసిబిలిటీ పర్సన్ కాదు. కొట్టలేకపోయారు అంటే అక్కడ పిచ్ అంతా డల్గా ఉంది, బ్లాక్ సాయిల్ మీద గ్రేస్ ఉంటుంది, దాని మీద బాల్ పడి కొంచెంసేపు వచ్చింది, తర్వాత నుంచి బ్యాటింగ్ మీదకి రాలా. ఫస్ట్ 10 ఓవర్లు అదే వినియోగించుకున్నారు, ఫస్ట్ బ్యాటింగ్ కావాలంటాను కూడా ఇండియా అదే ఫస్ట్ 10 ఓవర్లు కొట్టేశారు, తర్వాత స్కోర్ ఇంప్రూవ్ అయింది అంతే. ఇది చెప్తున్నారు పూర్తిగా అంటే అక్కడ ఉన్న పిచ్చే ప్రధానంగా కనిపిస్తుంది, దానివల్ల అంటే అక్కడ ఉండే సాయిల్ బ్లాక్ సాయిల్ కావడంతో బౌన్లు 10 ఓవర్ల వరకు బాణాలు ఇచ్చినా తర్వాత ఎక్కడ కూడా బౌన్స్ లేవలేదు. దాంతో అంటే మనం కోహ్లీ దాదాపు కొడతాడనుకున్నాం కానీ కోహ్లీ కూడా అక్కడ సింగిల్స్కి ఎక్కువ ప్రయత్నించే తప్ప ఫోర్లకి షార్ట్ సిక్స్కి కానీ ఎక్కడ ప్రయత్నించలేదని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే హోప్స్ ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ కొడుతుందనే హోప్స్ అయితే భారతీయులు అందరిలో ఉంది. ఇందులోనే దాదాపు 130,000 మంది నేరుగా ఆ మ్యాచ్ను తొలగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అన్ని చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క చోట దాదాపు ప్రతి ఒక్క చోట కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన ప్రతి చోట కూడా వేలల్లో క్రీడాభిమానులు మ్యాచ్లు తిలకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే అసోసియేషన్ సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు, అంతా కూడా ఇక్కడ తిలకిస్తున్న పరిస్థితి. దాంతోపాటు విజయవాడలో ఉండే ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా క్రీడాభిమానులతో పూర్తిగా నిండుంది. ప్రస్తుత ఇన్నింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది, సెకండ్ ఇన్నింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 240 అనే టార్గెట్ చాలా హెవీ టార్గెట్, అదేమి తక్కువ టార్గెట్ కాదు. దాన్ని ఢీ కొట్టడానికి కూడా ఆస్ట్రేలియా సరిపోదు, ఎందుకంటే ఇండియాలో ఉండే బౌలర్స్ కూడా అటువంటి వాళ్ళు షమీ కానీ జడేజా కానీ వీళ్ళందరూ కూడా చాలా కట్టుదిట్టమైన చూస్తారని చెప్పి అందా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గత మ్యాచ్లు 10 మ్యాచ్ల్లో కూడా బ్యాట్స్మెన్ ఎంత కృషి చేశారో బౌలర్స్ కూడా అంతే కృషి ఉందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా వరల్డ్ కప్ మాత్రం ఇండియాది అని చెప్పి ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో సురేంద్ర ఆర్టీవీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.